హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కన్యాగుగిలం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టంగా ఉండే, చాలా కమ్మగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ దహీ పూరీ గురించి చూపించబోతున్నాను. పూరీ రెసిపీ, దహీ రెసిపీ అంతా కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఉంది. ముందుగా పూరీ రెసిపీ గురించి చూద్దామండి. పూరీ కోసం నేను 1 1/4 కప్పు సూజీ రవ్వ, లేదా బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకున్నాను. ఆ తర్వాత 1 1/2 కప్పు గోధుమ పిండి, మైదా పిండి మిక్స్ చేసింది తీసుకున్నాను. ఆ తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా, అంటే 1 టింజ్ అంత వంట సోడా, లేదా తినే సోడా అంటారు కదా, అది వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటూ స్మూత్గా ఉండే మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పిండి కలపడంలోనే దీని ట్రిక్ అంతా ఉంటుంది, గమనించుకోగలరు. చక్కగా మనము ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తే మనకు స్మూత్ ముద్ద అంత బాగా తయారవుతుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇలా రావాలి. దీని మీద ఇప్పుడు నేను 1 తడి క్లాత్ పెట్టుకుంటున్నాను. 1 అవర్ పాటు అలా నాననిచ్చి తర్వాత పెద్ద సైజు ఉండగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అడుగున ప్లేట్ మీద ఆయిల్ కానీ పిండి కానీ స్ప్రే చేసుకుని ఆ తర్వాత నేను సాదుకుంటున్నాను. ఈ సాదుకునేటువంటి పూరీ మరీ పలచగా ఉండకూడదు, అలా అని మందంగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా మౌల్డ్స్ తోటి పానీపూరి షేప్లో కట్ చేసుకోవాలి. సింగిల్ సింగిల్గా కూడా వేసుకోవచ్చు, కానీ యూనిఫామ్గా రాదు. ఇప్పుడు దీని మీద కూడా తడి క్లాత్ కప్పుకోవాలి. ఆ తర్వాత 1 బాండీలోకి ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్లోకి ఒక్కొక్కటిగా పూరి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పూరి ఫ్రై అయ్యేటప్పుడు పైన కొంచెం మనము గరిటెతో ఒత్తుకుంటూ చేయాలి, అప్పుడు పూరి పొంగి పైకి తేలుతూ ఉంటుంది, అది మాత్రం గమనించుకోగలరు. 1 పూరి అయిపోయిన తర్వాతనే 2nd పూరి వేసుకోవాలి, అంటే 1 పైకి తేలిన తర్వాత 2nd వేసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ పానీపూరి అనేది. పానీపూరిలో పూరి అనేది ఒకరోజు అంతా చేసుకొని క్యాన్లో పక్కన పెట్టుకొని ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిలోకి పానీ దహీ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవచ్చు. నేను ఆల్రెడీ నా వీడియోలో ఒకసారి పానీపూరి ప్రిపరేషన్ చేశాను, కావాలంటే వీడియోలో చూడండి. దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లోను అదేవిధంగా ఐకార్డ్స్లోను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము తీసివేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం బాగా క్రిస్పీ క్రిస్పీగా తయారు చేసుకున్నాం కాబట్టి మనకు నిల్వ ఉన్నా కానీ ఏమవుదు, 1 మంత్ వరకు వీటిని మనం స్టాక్ ఉంచుకోవచ్చు. ఇలా పూరి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి గ్రీన్ చట్నీ. గ్రీన్ చట్నీ కోసం 1 కప్పు కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి, 1 కప్పు పుదీనా తీసుకున్నాను. దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. 1 రౌండ్ మిక్సీ పట్టుకుంటే గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిలోకి కట్టామిట్టా చట్నీ చేసుకుంటున్నాను. కట్టామిట్టా చట్నీ కోసం బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 చిన్న స్పూన్ అన్ని ఆవాలు, 1 చిన్న స్పూన్ అన్ని జీలకర్ర వేసుకొని 4-5 కరివేపాకు రెమ్మలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత చిక్కగా తీసుకున్నటువంటి చింతపండు గుజ్జు, 1 పెద్ద సైజు నిమ్మకాయ అంత తయారు చేసుకుని దానిలో వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి సాల్ట్ వేసుకొని, ఇప్పుడు దీనిలోకి రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ అంటారు కదా, పింక్ సాల్ట్ వేసుకోవాలి. పింక్ సాల్ట్ అనేది మాత్రం కంపల్సరీ అండి, పానీపూరి రెసిపీకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది ఇలా కొద్దిగా వేడి పడిన తరువాత ఇప్పుడు నేను దీనిలోకి పంచదార వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనము చింతపండు గుజ్జు వేసుకున్నామో అదే కప్పుతోటి పంచదార వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పంచదార బాగా ఉడికిన తర్వాత మనకి ఇలాగ బుడగలు బుడగలుగా వస్తూ ఉంటుంది, అంటే చింతపండు గుజ్జులో ఉన్న నీరంతా పోయి చిక్కగా అయిపోతుంది అన్నమాట. చిక్కగా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఇది చాలా వరకు రెడీ అయిపోయినట్లే. ఇలా మనకు పైకి బుడగలు బుడగలుగా వస్తూ ఉంటుంది, అంటే పంచదార పాకం కూడా రెడీ అయిపోయినట్లే, చింతపండు కూడా బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఈ టైంలో మనం దించి పక్కన పెట్టుకుంటే దీన్ని కూడా స్టాక్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కమ్మటి చిక్కటి పెరుగుని 1/2 లీటర్ తీసుకున్నాయి, దాన్ని బీట్ చేసుకోవాలి.
బీట్ చేసుకున్న తర్వాత పావు లీటర్ పెరుగుకి 100 గ్రాములు పంచదార కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ పంచదార కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే దహీ పూరీకి కావాల్సినటువంటి దహీ కూడా రెడీ అయిపోయినట్లే. ఈ దహీ పూరీలో తీసుకునేటువంటి పెరుగు మాత్రం కూల్గా ఉన్నదే తీసుకోవాలి, అప్పుడే కమ్మగా ఉంటుంది మన దహీ పూరీ. ఇదిగోండి చూస్తున్నారు కదా, బాగా చిలక కొట్టుకోవాలి, ఇలాగా రెడీ అయిపోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనము దహీ పూరీ ఎలా చేసుకోవాలో ఫైనల్గా చూద్దాం. మనకు పూరీ రెడీ అయింది, దహీ రెడీ అయింది, గ్రీన్ చట్నీ రెడీ అయింది, అండ్ బఠానీ ఉడికించి పెట్టుకోవాలి, కట్టమిటా చట్నీ, ఆనియన్స్, అదేవిధంగా సేవ్. సేవ్ అనేది మాత్రం మనకు మస్ట్ అండ్ షుడ్ ఏం కాదండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడు నేను దహీ పూరీ సర్వ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. పూరీ తీసుకొని దానిలోకి ఫస్ట్ బఠానీ తీసుకున్నాను. బఠానీ బదులు బంగాళాదుంప మసాలా అయినా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆనియన్స్, తర్వాత దహీ, ఆ తర్వాత కట్టమిటా చట్నీ, ఆ తర్వాత గ్రీన్ చట్నీ, ఆ తర్వాత మళ్ళా కూడా ఒకసారి దహీ. ఓకే, ఇలా ఆల్టర్నేటివ్గా వన్ బై వన్ వేసుకుంటూ రావాలన్నమాట. ఆ ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత మనం సేవ్ ఏదైతే ఉంటుందో అది కూడా వేసుకుంటే మనకు ఎంతో కమ్మగా ఉండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేటువంటి దహీ పూరీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, చూస్తున్నారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉండే దహీ పూరీ, కలర్ఫుల్గా గ్రీన్, వైట్, అదేవిధంగా రెడ్ కలర్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది. తినడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే అండి, ఇదండి మన దహీ పూరీ రెసిపీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఫార్వర్డ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ అండి, బాయ్.